ఒక స్టూడెంట్ అడిగాను, వన్ ఈస్ విలియం షేక్స్పియర్స్ బర్త్డే అని అడిగితే April 23 అన్నాడు. April 23 April 23 అనొచ్చా? ఇది కూడా చాలా ఇంపార్టెంట్. తారీఖుల్ని, డేట్స్ ని మనం రోమన్ నంబర్స్ తోనే పలకాలి. మన January 1 అందరికీ తెలుసు, ఎవ్వరు January 1 అంటారు, ఫస్ట్ అంటారు. కానీ లాక్డౌన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే May 3 వరకు ఉంటుంది అని చెప్తారు. May 3 స్టైల్ పని May 3 అనొచ్చు కదా, May 3 అంటారు. డ్యామ్ రాంగ్, 3rd May. ఇది కూడా డేట్ ముందు చెప్పి మంత్ తర్వాత చెప్తే ఇంకా బాగుంటుంది. వాట్ ఇస్ యువర్ బర్త్డే అంటే 30th June. సో 30th అంటే జూన్ 30 అన్నాం అనుకోండి, 30 పోయింది అక్కడ, 30th. సో రోమన్ నంబర్స్ అంటే 1st, 2nd, 3rd, 4th, 5th, 6th, 7th, 8th, 9th చెప్తాను కదా, అవి రోమన్ నంబర్స్. రోమన్ నంబర్స్ లో మాత్రమే పిలవాలి డేట్స్ ని. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి మనం. అండ్ టుడేస్ టాస్క్ ఇస్ అ న్యూ వర్డ్, పోర్ట్మాంటో. పోర్ట్మాంటో ఇస్ అ ఫ్రెంచ్ వర్డ్. ఇన్ ఫ్రెంచ్ పోర్టర్ అండ్ మాంటో, ఆ రెండు వర్డ్స్ కలిపి పోర్ట్మాంటో. పోర్ట్మాంటో ఇస్ అ వర్డ్ విత్ కాంబినేషన్ ఆఫ్ టూ పార్ట్స్ ఆఫ్ వర్డ్స్. ద బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పినా మనకు బాగా తెలుసు, ఈ లాక్డౌన్ పీరియడ్ లో మాక్సిమం మనం లేచేది చాలా లేట్ గా లేస్తున్నాం, బ్రేక్ఫాస్ట్ లంచ్ కలిపి చేస్తున్నాం. దాన్ని చాలా ఫేమస్ ఇప్పుడు బ్రంచ్ అని పేరు పెట్టాం, బ్రంచ్ ఇస్ అ పోర్ట్మాంటో. అలాగే ఢిల్లీలో ఈ మధ్య స్మాగ్ ఆగిపోయింది, అంటే స్మోక్ ప్లస్ ఫాగ్, స్మాగ్ పోర్ట్మాంటో. పాడ్కాస్ట్ ఐపాడ్ ప్లస్ బ్రాడ్కాస్ట్, మోటెల్ మోటార్ ప్లస్ హోటెల్, స్పూన్ స్పోక్ ప్లస్ ఫోక్. అట్లీస్ట్ 5 ఎగ్జాంపుల్స్ ఫర్ దిస్ పోర్ట్మాంటో. అండ్ పోస్ట్ మీ బిఫోర్ 10 o'clock tomorrow. Bye.